వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయంలో విప్లవాత్మకమైన మార్పులు రాబోతున్నాయని ఎమ్మెల్యే అన్నపత్తిని శివకుమార్ అన్నారు. కొల్లిపురం గ్రామంలో జరిగిన రైతు భరోసా రెండవ విడత పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నపత్తిని శివకుమార్ మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం రైతుల కోసం ఆయన తీసుకువచ్చిన కార్యక్రమాలను కొనసాగించడంలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాయని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ పాదయాత్రలో రైతులకు 12,000 రూపాయలను రైతు భరోసా క్రింద అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక 13,550 రూపాయలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతగా పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన సమస్యలను అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా వాటిని పరిష్కరించి ప్రజారంజక పాలన అందిస్తున్నారని అన్నపత్తిని శివకుమార్ అన్నారు. చూస్తా ఉండే తెలుగుదేశం వాళ్ళు ఆర్బీకే సెంటర్ పెట్టారు, ఏం ఉపయోగం ఏం ఉపయోగం అని. ఎస్, ఆర్బీకే సెంటర్ వ్యవసాయంలో రెవల్యూషన్ తీసుకురాబోతా ఉంది రాబోయే రోజుల్లో. మీ అందరు చూస్తారు ఈరోజు గ్రామంలో ఉన్న రైతు కూడా ఆర్బీకే సెంటర్కి వెళ్తే ఆర్బీకే సెంటర్లు రాబోయే రోజుల్లో, ఈరోజు మనం సొంత భవనాలు కడతా ఉన్నాం, మొత్తం ఎక్విప్మెంట్ని ఇన్స్టాల్ చేయబోతా ఉన్నాం, మొత్తం ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ ఎంప్లాయీ అందరూ వచ్చినాక ఆర్బీకే సెంటర్ ద్వారా రైతాంగానికి ఏ రకంగా సేవలు చేయబోతున్నామో కూడా రైతుకు తెలుస్తూ ఉంటుంది. విజ్ఞానం కోసం కానీ రైతుకి అవేర్నెస్ ఇచ్చేదాంట్లో కానీ ఏ క్రమంలో పంటను కాపాడేదాంట్లో కానీ అలాగే విత్తనాలు ఇచ్చేదాంట్లో కానీ ఆర్బీకే సెంటర్ ద్వారా రైతుకు ఉపయోగం జరగబోతా ఉంది. ఈ మొత్తానికి నియోజకవర్గం ప్రతి నియోజకవర్గంలో ఒక దీన్ని ఏర్పాటు చేశాం. 155,39,00,000 రూపాయలు ఒక్క మన తెనాలి నియోజకవర్గంలో ఉన్న ఈ రెండు మండలాల్లో ఉన్న రైతాంగం కోసం రైతు భరోసా కింద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఈ నియోజకవర్గంలో మనం వేసిన డబ్బు చూడండి, ఒక్క రైతు భరోసాకే 2021 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐటీఐ 3వ విడత ప్రవేశం కొరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 29, 30వ తేదీలలో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు ఐటీఐ ప్రిన్సిపల్ రావి చిన వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రభుత్వ ఐటీఐలలో 29వ తేదీ, అన్ని ప్రైవేటు ఐటీఐలలో 30వ తేదీన 3వ విడత ప్రవేశం కొరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందని రావి చిన వెంకటేశ్వర్లు తెలిపారు. ఉదయం 9 గంటలకు సంబంధిత కాలేజీలలో జరిగే కౌన్సిలింగ్కు అభ్యర్థులు హాజరు కావాలని పేర్కొన్నారు. గుంటూరు జిల్లా నందు 21, 22 అడ్మిషన్ ఎకనామిక్ ఇయర్ కొరకు ఆగస్టు 22 వరకు అడ్మిషన్ కొరకు 4,888 వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తం దానికి గాను ఫస్ట్ సెకండ్ ఫేజ్లోకి 13,47 ఫిల్ అయినాయి. అదేవిధంగా మీ రిమైనింగ్ అన్నీ కూడా 3,541 వేకెన్సీస్ ఉన్నాయి. ఆ వేకెన్సీకి గాను ఈ 27వ తారీఖు వరకు అప్లికేషన్ మనం పెట్టుకోవచ్చు. పెట్టుకున్న వేళ దానిని 29వ తారీఖునేమో ప్రైవేట్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజీల్లోనూ, అదేవిధంగా 30వ తారీఖున ప్రైవేట్ కాలేజీలను కౌన్సిలింగ్ జరపబడును. ఏ ఐటీఐ అయితే ఉందో ఆ ఐటీఐలో మాత్రమే ఈ 3rd కౌన్సిలింగ్లో అడ్మిషన్ కొరకు ఇంటర్వ్యూలు జరపబడును. ఇటీవల కరోనాతో మరణించిన కొల్లిపర గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరిమండ నాగిరెడ్డి కుటుంబాన్ని శాసనసభ్యులు అన్నపత్తిని శివకుమార్ పరామర్శించారు. నాగిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎన్ఆర్ఐ పుచ్చకాయల కృష్ణప్రసాద్ రెడ్డి సాయంతో ఆరిమండ నాగిరెడ్డి కుటుంబ సభ్యులకు 100,000 రూపాయల ఆర్థిక సాయాన్ని శాసనసభ్యులు అన్నపత్తిని శివకుమార్ చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో పుచ్చకాయల మోహన్ రెడ్డి, ఎంపీపీలు చెన్నపైన శ్రీనివాసరావు, భీమవరపు పద్మావతి, ఉప సర్పంచ్ అవుతు కృష్ణారెడ్డి, గ్రామ పెద్దలు కళ్ళం వీరారెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యురాలు ముంబనేని భానుమతి మనమరాలు మనవడుల పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమంలో భానుమతి మాట్లాడుతూ, యుఎస్ఏలో ఉంటున్న ముమ్మనేని భాను నేత్య భవిల జన్మదినోత్సవం సందర్భంగా వృద్ధులకు, వికలాంగులకు, నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. అబ్బాయి ముమ్మనేని రాఘవరావు గారి పాప ముమ్మనేని భాను, బాబు మమ్మనే నేతను పుట్టినరోజు సందర్భంగా మన శివలింగేశ్వర స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో ఇక్కడ మన రైల్వే స్టేషన్ దగ్గర అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
పాప పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తాను. ఎందుకంటే అన్నదానం కంటే మించిన దానం ఇంకోటి లేదు. మరి మా పిల్లలు అందరూ మరి ఈ అన్నదాన కార్యక్రమానికి ఆశీస్సులు అందరూ అందిస్తారన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ మా పిల్లలకి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ మరింతమంది పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ ఇలా మరి అన్నదాన కార్యక్రమానికి ముందొచ్చి ఈ నిత్యాన్నదాన పథకాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను. కార్యక్రమంలో ముమ్మనేని రామ్మోహన్ రావు, పర్వతినేని చంద్రమౌళి, శాంతకుమారి, ఎన్ సాంబశివరావు, నాళం శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు పెంపునకు నిరసనగా ఈ నెల 28వ తేదీన జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వామపక్షాల నేతలు వెల్లడించారు. కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపుతుందని సిపిఐ సిపిఎం జిల్లా కార్యదర్శులు జంగల అజయ్ కుమార్ పాసన్ రామారావు ధ్వజమెత్తారు. మీడియా ప్రతినిధి సమావేశంలో మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ప్రజల సమస్యలను గాలికి వదిలేసి వ్యక్తిగత దూషణలతో కాలం గడుపుతుందని అన్నారు. ఈ నెల 28న ధరల పెంపుదల నిరసిస్తూ అన్ని పట్టణ మండల కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. సమావేశంలో వామపక్షాల నాయకులు టి నరసింహారావు, నళినీకాంత్, అప్పారావు, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఈ దుర్మార్గానికి వ్యతిరేకంగా 28వ తేదీన అన్ని మండలాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో, పట్టణాల్లో అన్ని చోట్ల కూడా నిరసన కార్యక్రమాలు చేయాలని వామపక్ష పార్టీల పిలుపులో భాగంగా ఈ రోజున వామపక్ష పార్టీల సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. ఈ 28వ తేదీ జరిగేటటువంటి నిరసన ఆందోళన కార్యక్రమాల్లో గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ఆయా ప్రాంతాల్లో జరిగే నిరసన కార్యక్రమాల్లో ప్రజలందరూ పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వామపక్షాల ఆధ్వర్యంలో ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం జరుగుతూ ఉంది. మన జిల్లాలో కూడా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ అధిక ధరలకు నిరసనగా అన్ని మండల పట్టణ కేంద్రాల్లో వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జయప్రదం చేయాలని, ఆ కార్యక్రమాల్లో వందలాది మంది పాల్గొనాలని చెప్పేసి వామపక్ష పార్టీల తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, దేశంలో కరోనా వచ్చింది, ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయినాయి, ఉపాధి తగ్గిపోయింది, ఉపాధి లేక విలవిల్లాడుతూ ఉంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. విచిత్రం ఏంటంటే ఒక లీటర్ పెట్రోల్ మీద కేంద్ర ప్రభుత్వం 32 రూపాయలు పన్నేస్తూ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం 28 రూపాయలు పన్నేస్తూ ఉంది. అంటే 112 రూపాయల్లో 60 రూపాయల పన్నులే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేసేటువంటి పన్నులే. మేము అడుగుతా ఉన్నాం ఈ పన్నులు మీరు తగ్గించుకోలేరా అని. గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామ రెవెన్యూ సహాయకులు ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి ఎం బాలకాశి డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించాలంటూ నగరంలో బైక్ ర్యాలీని నిర్వహించారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు వై నేతాజీ, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అందుకనే ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు వీఆర్ఏలకు ఏవైతే ప్రధానంగా ఇచ్చారో 21 వేతనం ఇస్తామని, నామినీలందరికీ ఉద్యోగాలు ఇస్తామని, సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలన్నీ కూడా వీఆర్ఏలకి అరువులుగా చేస్తూ వాళ్ళు కూడా అమలు చేస్తామని చెప్పినారు. ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ అమలు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం అటువంటి స్పందన లేదు కాబట్టి నవంబర్ 24న వేలాది మందితోటి విజయవాడ కేంద్రంగా రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సదస్సుకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. రాబోయే కాలంలో వీఆర్ఏలు తమ 25,000 కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 25,000 మంది ఆందోళన బాట పట్టకంటే ముందే ప్రభుత్వం దిగివచ్చి వీఆర్ఏల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అమ్మాయిలు, చదువులు, సోషల్ మీడియా ప్రభావం అనే అంశాలపై సెమినార్ నిర్వహించారు. సోషల్ మీడియా పట్ల విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మనోజ్ కుమార్ సూచించారు. అమ్మాయిలు, చదువులు, సోషల్ మీడియా ప్రభావం అనే అంశంపై ఆయన మాట్లాడారు. దిశ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరారు. మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలు, దాడులను అరికట్టడంలో పాలకులు వైఫల్యం చెందారని అన్నారు. ఈరోజు విద్యార్థులు చదువులతో పాటు సామాజిక అంశాల మీద కూడా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు చదువులు చదవటమే పాటు
బయట సమాజంలో ఏం జరుగుతుంది, అమ్మాయిల మీద జరుగుతున్నటువంటి దాడులు, వాటిని పట్ల మనం ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా ఈరోజు సోషల్ మీడియా ఈరోజు విస్తృతమైన సందర్భంలో సోషల్ మీడియా ద్వారా ఈరోజు అమ్మాయిలు వ్యక్తుల ట్రాప్లో పడిపోయి వాళ్ళ జీవితాలను కోల్పోతున్నటువంటి ప్రమాదం ఉంది కాబట్టి అటువంటి విషయాల పట్ల జాగ్రత్త ఉండే దానికోసం ఈ యొక్క సెమినార్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అమరావతిలో రాజధాని వాసుల ఆందోళనలు 679వ రోజుకు చేరాయి. మహిళలు రైతులు పెద్ద సంఖ్యలో దీక్షలు కొనసాగించారు. ముఖ్యమంత్రి జగన్ తక్షణమే అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలని రైతులు మహిళలు డిమాండ్ చేశారు. ముఖ్యాంశాలు మరోసారి. రైతుకు పెట్టుబడి సాయంగా ప్రభుత్వం రైతు భరోసా అందిస్తుంది. కొల్లిబరిలో జరిగిన రైతు భరోసా 2వ విడత పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వెల్లడి. కొనసాగుతున్న ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్ల శిక్షణా తరగతులు. మంగళవారం జరిగిన శిక్షణా తరగతుల్లో పాల్గొన్న ఎస్ఐఆర్డి అడిషనల్ కమిషనర్ ఎం సుధాకర్ రావు. న్యాయవాదులపై దాడులను ఖండిస్తూ విధులను బహిష్కరించిన తెనాలి బార్ అసోసియేషన్ సభ్యులు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.